శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండేసిని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి తృతీయ స్థానంలో రాహు బుధుడు, చతుర్థంలో రవి, పంచమ స్థానంలో కుజుడు ప్లస్ శుక్రుడు, అలాగే మనకు భాగ్యస్థానంలో కేతు, లాభస్థానంలో శని, వ్యయంలో గురువారు. మీనరాశి వారికి స్పెషల్లీ రేవతి నక్షత్రం వారికి తృతీయ స్థానంలో ఉన్న బుధుడు రాహు యొక్క ప్రభావంలో మంచి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ధైర్యంగా సాహసంగా ఒక అడుగు ముందుకేయగలిగితే సక్సెస్ అనేది 10 రెట్లు కనబడే అవకాశం ఉంది. అది ఉద్యోగ రీత్యా అనుకోండి, వ్యాపార రీత్యా అనుకోండి, విదేశాలకు వెళ్ళడం గురించి అనుకోండి, లేకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ అనుకోండి, తర్వాత ట్రేడింగ్ అనుకోండి, ఏదైనప్పటికీ అద్భుతమైన ఫలితం ఇస్తాడు కష్టపడితే. చతుర్థంలో ఉన్న రవి యొక్క ప్రభావంలో కూడా కొంతవరకు అందరికీ ఇంట్లో ఆరోగ్యము, ఇల్లు, వాకిలి, వాహనం, ఒక స్టేటస్, మీకు చదువులో ఉన్నతమైన చదువు చేసే ప్రయత్నాలు సక్సెస్, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. పంచమంలో ఉన్న శుక్రుడు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం వలన కొంతవరకు కుజుడు నీచపడ్డాడు కానీ శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో కొంచెం పిల్లల ద్వారా ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక నెగిటివ్ ఎనర్జీ రెండు వస్తాయి, ఖర్చు అవుతున్న విపరీతంగా. అలాగే పిల్లలకి వలన కొంత లాభాలు కూడా జరుగుతాయి కాబట్టి కొంచెం అది చూసి చూడనట్టుగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. అలాగే భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి భాగ్యాన్ని డెవలప్ చేయడానికి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి భయపడకలేదు. లాభంలో శని వక్రం ఉన్నాడు, డెఫినెట్గా ఏకాదశంలో ఉన్న శనీశ్వరుడు యోగిస్తాడు. 12 ఉన్న గురుడు వల్ల మనం చదువుకున్న చదువుకి అంటే విదేశాలకు వెళ్ళి చదువు చేసే ప్రయత్నానికి సక్సెస్ఫుల్ బాగా కనబడుతుంది. ఇక్కడ రాజనీతిలో రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళకి చక్కటి లాభదాయకంగా కనబడుతుంది. ఈ 15 రోజుల్లో కొత్త ఓపెనింగ్స్, కొత్త డెవలప్మెంట్స్ ఇవన్నీ బాగా కనబడుతుంటాయి. అన్ని రంగాల వారికి ఎక్సెప్ట్ ఫుడ్ ఇండస్ట్రీ తప్ప అన్ని రంగాల వారికి దినదినాభివృద్ధి జరుగుతున్నట్టుగా డే బై డే డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి. ఇక్కడ మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్త దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఏకాదశంలో ఉన్న శనీశ్వరుడు మంచి ఫలితం ఇచ్చినప్పటికీ కూడా పంచమంలో ఉన్న కూజుడు పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఏదో ఒక చిన్న దెబ్బలు తగిలించడం కానీ చిన్న ఇబ్బంది పెట్టడం కానీ చేసే అవకాశం ఉంది కాబట్టి పిల్లల దగ్గర కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి వాళ్ళని అటు ఇటు చిన్నపిల్లలు అయితే అటు ఇటు అనవసరంగా పంపించకుండా, అలాగే ఎక్కువ వయసులో ఉన్న వ్యక్తులు అయితే వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలని చెప్పి ఒకసారి చెప్పి వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, ఈ 2 వారాల్లోనే స్వామివారికి అభిషేకం చేయించుకుని ఈ విధంగా చేసుకుంటారండి, డెఫినెట్గా రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.